విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ప్రొఫెసరే కామంతో కళ్ళు మూసుకుపోయి స్టూడెంట్స్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తన మొబైల్ నెంబర్లు ఇవ్వకపోయినా తనతో మాట్లాడకపోయినా తక్కువ మార్కులు వేస్తానని బెదిరించాడు. ఈ దౌర్జన్యం ఏ చిన్న చితక కాలేజీలోనే జరిగింది కాదు, జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న జేఎన్టీయూలో జరిగిన యథార్థ గాథ. కాంట్రాక్ట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న దేవేందర్ ఇంజనీరింగ్ రెండో సెమిస్టర్ చదువుతున్న విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. రోజు రోజుకు ఆయన గారి వేధింపులు ఎక్కువ అవుతుండటంతో విద్యార్థినులు కాలేజీలో భారీ ర్యాలీ చేశారు. ప్రొఫెసర్ తాట తీయాలని రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేశారు. ఇతర ఫ్యాకల్టీలు కూడా ప్రొఫెసర్కు సహకరిస్తున్నారని విద్యార్థినులు చెబుతున్నారు. ఒక యూనివర్సిటీలో ఉండి చదువుకుని, చదువుకోలేదంటే మళ్ళీ ఓకే, చదువుకుని ఇలా చేయడం అసలు ఏంటిది? జేఎన్టీ యూనివర్సిటీలో జరిగినటువంటి సంఘటన సభ్య సమాజం మొత్తం కూడా తలదించుకునే విధంగా ఉంది. అమ్మాయిల్ని వేధిస్తూ అసభ్యంగా మెసేజ్లు పంపించడం, కాల్స్ చేయటం, జ్యూస్ పాయింట్కి రమ్మని అనటం, చాట్ తినడానికి రమ్మని అనటం, ఇవాళ సినిమాకి వెళ్దామని అనటం, ఇటువంటి విధంగా ఇవాళ పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు, విలువలు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు ఈ తీరుగా ప్రవర్తిస్తున్నారు. ఇదేంటి, ఇది ఇంత అన్యాయంగా మీరు ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఇది మంచి పద్ధతి కాదు. మీ కూతురు లాంటిది, మీకు ఒక చెల్లి లాంటిది, ఇలా చేయకూడదని మేము అడగడానికి వెళ్ళినటువంటి విద్యార్థి సంఘ నాయకులని, అదేవిధంగా విద్యార్థులందరినీ కూడా నువ్వెవడరా మమ్మల్ని అడగడానికి అనేసి రివర్స్లో మా మీదనే కేసు పెట్టడం జరిగింది. ఈరోజు జేఎన్టీయూ హైదరాబాద్ ఇంజనీరింగ్లో నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి ఒక రిప్రజెంటేషన్ వచ్చింది. స్టూడెంట్స్కి అందరికీ మేము హామీ ఇస్తున్నామంటే ఆ ఇన్సిడెంట్ మీద ఇమీడియట్లీ ఎంక్వైరీ కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఎంక్వైరీ కండక్ట్ చేస్తుండ్రు. ఎవరైతే పోలీస్ కేసు వేసిండ్రో పోలీస్ విల్ డూ దర్ యాక్షన్ యాజ్ పర్ లా. ఫర్ దట్ వీఆర్ నాట్ ఇంటర్ఫేరింగ్, బట్ అవర్ ఎంక్వైరీ రిపోర్ట్ విల్ బి కండక్టెడ్ ఇమీడియట్లీ అండ్ యాజ్ సూన్ యాజ్. ఈ ప్రొఫెసర్ వేధింపులకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సోమయ్య అందిస్తారు. సోమయ్య, అధికారులు ఏమైనా చర్యలు తీసుకున్నారా? ప్రస్తుతం దేవేంద్ర ప్రొఫెసర్ ఎక్కడున్నాడు? పోలీసులు ఏమంటున్నారు దీనిపై? కళ్యాణ్, ప్రతిష్టాత్మకమైనటువంటి జేఎన్టీ యూనివర్సిటీ లైంగిక వేధింపుల పర్వం కలకలం రేపింది. గత కొద్ది రోజులుగా తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు కాంట్రాక్ట్ ప్రొఫెసర్ దేవేందర్ అంటూ ఈ రోజు విద్యార్థినులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అతను విశ్వమ్మ తల్లడంతో పాటు జేఎన్టీ రిజిస్ట్రార్ గా ఉన్నటువంటి రిజిస్ట్రార్తో వాగ్వాదాలు దిగారు. దాదాపు ఆయన ఛాంబర్ లో గంట గంటన్నర సేపు విద్యార్థులు బైఠాయించడం జరిగింది. తక్షణమే ఎవరైతే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నటువంటి దేవేందర్ అనే ప్రొఫెసర్ ను తక్షణమే సస్పెండ్ చేయాలి, అదేవిధంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పి బైఠాయించడం జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్ రెండో సెమిస్టర్ సిఎస్ బ్రాంచ్ లో మెకానికల్ గా ఆయన చెప్తున్న అధ్యాపకుడిగా చేస్తున్నటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి వారు ఆరోపిస్తున్నారు. తనకు సెల్ ఫోన్ నెంబర్ ఇవ్వాలని, అదేవిధంగా తాను ఎప్పుడు ఫోన్ చేసినా కాల్స్ రిసీవ్ చేసి మాట్లాడాలని చెప్పి వాళ్ళతో ఎత్తు చేస్తున్నారు. అయితే ఈ తల్లిదండ్రులకు, స్నేహితులకు కూడా చెప్పుకోలేని విధంగా ప్రొఫెసర్ తమను వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పి విద్యార్థులు కూడా ఆరోపించడం జరిగింది. ఈ ఇటువంటి పరిణామాల నడుమ ఇటీవల విద్యార్థి సంఘాల నేతలకు కూడా చెప్పడంతో విద్యార్థి సంఘాల నేతలకు ప్రొఫెసర్ కూడా మధ్య వాగ్వాదం జరగడంతో నిన్నటి నుంచి ప్రొఫెసర్ కనిపించడం లేదు, ఏదో వెళ్ళిపోయారని చెప్పి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. రిజిస్టర్ రమణారావుతో దాదాపు ఆయన ఛాంబర్ లో గంటన్నర సేపు బైఠాయించిన తర్వాత రిజిస్టర్ రమణారావు వారిని శాంతింపజేశారు. నిన్ననే విచారణ కమిటీ వేశాము. ఆ విచారణ కమిటీ వచ్చిన తర్వాత, అంటే కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ప్రొఫెసర్ దేవేందర్ పై చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. అయితే రిజిస్టర్ రమణారావు హామీతో కూడా విద్యార్థులు ఏమాత్రం శాంతించలేదని చెప్పవచ్చు. ఎందుకంటే కాంట్రాక్ట్ ప్రొఫెసర్ గా ఉన్నటువంటి దేవేందర్ ను, అంటే ఫ్యాకల్టీ, అంటే ఇంజనీరింగ్ సిఎస్ బ్రాంచ్ లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ కాపాడుతున్నారు. ఒక కాంట్రాక్ట్ ఉద్యోగులపై విచారణ వేసి విచారణ తర్వాత చర్యలు తీసుకోమని అనడం అనేది కూడా, అంటే ఆ కాంట్రాక్ట్ ప్రొఫెసర్ కు మద్దతు పలుకుతున్నారని చెప్పి విద్యార్థులు ఆరోపించినటువంటి పరిస్థితి. అందులో వేసినటువంటి కమిటీలో కూడా ఫ్యాకల్టీ సిబ్బందినే కమిటీ సభ్యులుగా వేయడం పట్ల కూడా వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో కమిటీ సభ్యులను తీసివేసి మరొక బ్రాంచ్ కి సంబంధించినటువంటి అధ్యాపకులను వేయడం జరిగింది. మొత్తం అయితే విద్యార్థులు ఇటు పోలీసులకు, అదేవిధంగా రిజిస్ట్రార్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇకపై ఇటువంటి సంఘటనలు జరగనివ్వకుండా తాను ఇస్తానని చెప్పి రిజిస్ట్రార్ చెప్పడంతో విద్యార్థులు శాంతించారు. కళ్యాణ్, అయితే స్వామయ్య, ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ దేవేంద్ర ప్రస్తుతం ఎక్కడున్నారు? విద్యార్థులు ఏమంటున్నారు దానిపై?
అయితే ప్రస్తుతానికైతే ప్రొఫెసర్ పరిస్థితి మాత్రం, ఎందుకంటే జేఎన్టీలో మాత్రం ప్రస్తుతం పరిస్థితి లేడు. అయితే సంబంధిత జేఎన్టీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో, అంటే సిఎస్ బ్రాంచ్ లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ తనని కాపాడుతున్నారని చెప్పి స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్న విద్యార్థి సంఘాల నేతలకు అదేవిధంగా ప్రొఫెసర్ దేవేందర్ మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. అంటే ఆ వాగ్వాదం తర్వాత అజ్ఞాతంలోకి దేవేందర్ వెళ్లిపోయారని చెప్పి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి కూడా ఇప్పటి వరకు కాలేజీకి రాలేదు. ఒకవేళ కాలేజీకి రాకుండా కూడా ఎవరికి, అంటే హైయర్ ఆఫీషియల్స్ కి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. దీనిపై విద్యార్థులు అదేవిధంగా విద్యార్థుల సంఘం నేతలు కూడా ఫైర్ అయ్యారు. ఎందుకంటే తాను కంప్లైంట్ చేసినప్పుడు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారని చెప్పి విద్యార్థులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ప్రొఫెసర్ దేవేందర్, అంటే కాంట్రాక్ట్ ప్రొఫెసర్ గా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తి వేధింపులతో ఒక్కసారిగా ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి జేఎన్టీయు ప్రతిష్ట మాత్రం నష్టపోతుందని చెప్పుకోవచ్చు. కళ్యాణ్, థ్యాంక్ యూ సోమయ్య. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రొఫెసరే కామంతో కళ్ళు మూసుకుపోయి స్టూడెంట్స్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తనకు మొబైల్ నెంబర్లు ఇవ్వకపోయినా, తనతో మాట్లాడకపోయినా తక్కువ మార్కులు వేస్తానని బెదిరించాడు. ఈ దౌర్జన్యం ఏ చిన్న చితక కాలేజీలోనే జరిగింది కాదు, జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న జేఎన్టీయులో జరిగిన యథార్థ కాదు. కాంట్రాక్ట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న దేవేందర్ ఇంజనీరింగ్ 2వ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. రోజు రోజుకు ఆయన గారి వేధింపులు ఎక్కువవుతుండటంతో విద్యార్థినులు కాలేజీలో భారీ ర్యాలీ చేశారు. ప్రొఫెసర్ తాట తీయాలని రిజిస్ట్రార్ కు ఫిర్యాదు చేశారు. ఇతర ఫ్యాకల్టీలు కూడా ప్రొఫెసర్ కు సహకరిస్తున్నారని విద్యార్థినులు చెబుతున్నారు. నైట్ సార్, స్నేహ అనే అమ్మాయికి కాల్ చేసి నువ్వు రేపు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటే, ఒక ఈ అమ్మాయికి ప్రోగ్రామ్ లో పాల్గొంటే వీళ్ళు పర్మనెంట్ ఫ్యాకల్టీ అయ్యారు. ఇచ్చుకుంటూ డబ్బులు సంపాదించడం జరుగుతుంది. వాళ్ళకి కొంతమంది అండదండలు కూడా ఉన్నాయి, వాళ్ళని కూడా వదిలిపెట్టామని చెప్పేసి మేము చెప్తున్నాం. వాళ్ళ అరచకాలు కూడా మా చేతులు ఉన్నాయి. కన్నాగరెడ్డి అనే వ్యక్తి కూడా అరచకాలు చేయడం జరిగింది. అతని కూడా ప్రూఫ్ బయట పెడతామని చెప్పేసి కూడా నేను ఈ విద్యార్థుల తరపు నుంచి చెప్తున్నాను. హైకోర్టు ఆర్డర్ లాస్ట్ అవసరం 2014 ఇచ్చిన ఆర్డర్ మీరు ఏడబెట్టను. మరి ఆ కమిటీ రిపోర్ట్ ఏది? రద్దు చేయాలి. దాని వెనుక ఉన్నటువంటి కర్ణాకర్ రెడ్డిని రాకుండా చేయాలి. ఇటువంటి ఇంకా వేరే అధికారులు నరేందర్ రెడ్డి